హాయ్ వివాస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే లైక్ చేయండి ఖచ్చితంగా అయితే వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నోటిఫికేషన్ మిస్ అవుతారు మీరు. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నాను. కొత్త ఛానల్ లింక్ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక కూడా కొత్త వీడియో పెట్టాను, రిజల్ట్స్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఇక సాఫ్ట్వేర్ కోర్సెస్ సంబంధించిన ఒక ఛానల్ ఏదైనా చెప్పమన్నారు, రియల్ టైం ప్రాజెక్ట్స్కి బీటెక్లో కానీ ఎంటెక్లో కానీ చేసుకోవడానికి కానీ, లేకపోతే బయటికి వెళ్ళి చేసుకోవడం, అలాంటి ఛానల్ ఇంకో డిస్క్రిప్షన్లో ఇచ్చి మీకు కనుక ఉపయోగపడితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇండివిజువల్లోకి వెళ్ళే ముందు, హైలైట్స్లోకి వెళ్ళే ముందు అయితే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ముందుగా చూసుకుంటే జెంట్యూ కాకినాడ 3-1 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ రిలీజ్ కాలేదు, అదొకటి. ఓకేనా? ఇంకా వచ్చేసరికి ఏంటంటే 2-2 బీటెక్ మాత్రమే రిలీజ్ అయింది, 2-2 బీఫార్మసీ రిలీజ్ కావాలి. ఓకేనా? ఇక వచ్చేసరికి 2-1 బీటెక్ రిజల్ట్, 1-2 బీటెక్ రిజల్ట్, 1-1 బీటెక్ రిజల్ట్స్. సో ఇవి రిలీజ్ కావాల్సి ఉంది. వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని కొత్త ఛానల్లో పెట్టేశానండి. ఇంకా వచ్చేసరికి మీకు బయోమెట్రిక్ అటెండెన్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు 4-1 అడ్వాన్స్ సప్లై జరుగుతున్నాయి, ఇక 4-2 ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి మొత్తానికి అయితే. ఓకేనా? మొత్తం సమ్మర్ వరకు అసలు ఖాళీ లేకుండా ఉన్నాయి మీకు, ప్రాజెక్టు గురించి కానీ వేటి గురించి కానీ మొత్తానికి మీకు అయితే ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. సో మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ పెడుతూనే ఉన్నాను షార్ట్లలో, సో షార్ట్లలో సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా? సో అదనమాట. ఇక జేఎన్టీయూ హైదరాబాద్ చూసుకుంటే 4-1 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ రిజల్ట్స్ రావాలి. అయితే 1-2 ఆర్సీఆర్వి రిజల్ట్స్ అడిగారు కదా, అవి రిలీజ్ అయినాయి ఈరోజు, వీడియో పెట్టానండి ఇందాక, మనం అనుకున్నట్టే వచ్చినాయి అవి. ఓకేనా? ఇక 1-1-1-2 3 రోజుల్లో స్టార్ట్ అవ్వబోతున్నాయి బీటెక్ బీఫార్మ్స్. ఇవి కాకుండా ఇక వచ్చేసరికి 3-1 బీటెక్ బీఫార్మ్స్, 3-2 బీటెక్ బీఫార్మ్స్ రిజల్ట్స్ రావాలి. 2-1-2-2 బీటెక్ బీఫార్మ్స్ నోటిఫికేషన్ పడింది. బయోమెట్రిక్ గురించి అడుగుతున్నారు, మీ కాలేజీలో కనుక బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అయితే అటెండెన్స్ కౌంట్ చేస్తారు, 65 తగ్గితే డీటెనే. అదనమాట. ఇక నెక్స్ట్ గ్రేస్ మార్క్స్ గురించి, వాటి గురించి పీసీసీఎంఎంల గురించి కొత్త ఛానల్లో కూడా పెట్టాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకోండి. ఇక ఫైనల్గా చూస్తే జేఎన్టీయూ అనంతపూర్ 2-2 బీటెక్, 2-2 బీఫార్మసీ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. ఇక తర్వాత వచ్చేసరికి ఇంకా 2-2 బీటెక్ ఉంది, 2-1 బీటెక్, 2-1 బీఫార్మసీ. అయితే ఇంకా 1-1-1-2 కూడా ఉన్నాయి. అయితే 2-1 బీఫార్మసీ, 2-2 తర్వాత రిలీజ్ అవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఆర్డర్లో వెళ్తూ ఉంది మొత్తం కూడా. ఇక ఎఫ్ఆర్ఎస్ గురించి, వాటి గురించి కూడా పెట్టాను. ఓకేనా? సో అయితే 2-2 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని చెప్పేసి పోల్ పెట్టానండి, పోల్ ఖచ్చితంగా చేయండి, దాన్ని బేస్ చేసుకొని 2-2 ఎలా జరిగిందో రేపు వీడియో పెడతాను. సో ఇది హైలైట్స్. ఇండివిజువల్గా వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటికైనా కొంచెం బూస్ట్ చేయండి ఛానల్ని. అమ్మాయిలకైతే టపాటపా చేసేస్తున్నారు, ఇదనమాట ఉపయోగపడే ఎవరో చేయట్లా, ఇక మీ ఇష్టం మరి. ఇక ఇండివిజువల్కి వెళ్తే ఎవరో పెట్టారు, హలో 3-1 రిజల్ట్ డేట్ అందరు అంటాం 3 డేస్లో వస్తాయంటున్నారు, కాకపోతే నాకు తెలిసి నేను అనుకోవటం నా ఎక్స్పెక్టెడ్ డేటు ఈ మంత్ ఎండ్ 28 3-1 బీటెక్ రిజల్ట్స్ బీఫార్మ్స్ ఈ రెండిట్లో ఒకటి, రెండు రిలీజ్ చేసే దానికి ఛాన్స్ లేదు అది ఒకే రోజు. ఓకేనా? అదనమాట. ఇక పెద్ద పెద్ద మనం చెప్పుకున్నా ఏం లేదు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో కూడా వీడియో పెట్టాను. హాయ్ సార్, రిప్లై సార్, లేదమ్మా లేదని చెప్పాను, రిప్లైలు ఇవ్వటాలు ఉండవు. అనుదీప్ కస, వామ్మో ఏంటి తమ్ముడు ఇదే. హాయ్ సార్, నేను R13 బ్యాచ్ 2015-18 బ్యాచ్ సార్, నాకు ఒక సబ్జెక్ట్ ఉన్నది సార్, రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో 9 మార్క్స్ తగ్గాయి సార్, నేను రివాల్యూషన్ పెడదాం అనుకుంటున్నా బట్ లింక్ ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు సార్, మీరు ఆ లింక్ని షేర్ చేయగలరా సార్, నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందా సార్, సార్ నేను మీతో ఒక మినిట్ మాట్లాడాలి సార్, టైం ఇస్తారా ప్లీజ్ సార్, 16 మార్క్స్ వచ్చాయి సార్ బట్ రీవాల్యుయేషన్ చేద్దామంటే ఆ లింక్ ఎక్కడ చూసినా లేదు, కాలేజీలో కనుక్కుంటే మాకు తెలియదు అంటున్నారు. కాలేజీలో పెట్టేయచ్చు, కాలేజీలోనే కట్టాలి రివాల్యూషన్, తత్కాలం ఉంటుంది, కాకపోతే మరి ఇన్ని రోజులంటే
నా నెంబర్ ఒకసారి కాల్ చేయండి, చాలా హోప్స్ పెట్టుకున్నా సార్ నా అయితే అనుకోలేదు సార్. ఫైనల్గా నేను చేసేది ఏం లేదమ్మా అందుట్లో. అది లింకు ఒక కాలేజీ వాళ్ళు కట్టించుకుంటే కట్టచ్చు, లేకపోతే మరి 2015 అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా ఉండదు అది ఇక లింకు. ఇంకెందుకు ఉంటుంది, తీసి పక్కన పెట్టుకుంటాడు. ఛాన్స్ ఉంటే మాత్రం వీడియో చేసి పెడతాను. రావుల పరబ్రహ్మ అయ్యా, పరమేశ్వర అయ్యా. సార్, ఐ అప్లై ఫర్ R18 స్పెషల్ సప్లీ, ఐ పాస్డ్ ఆల్ సబ్జెక్ట్. ఐ హ్యావ్ 3 బ్యాక్లాగ్స్, 2 గెట్టింగ్ గ్రేస్ మార్క్స్, 1 నాట్ గెట్టింగ్ సార్. నౌ ఐ గెట్ ది 1112 నోటిఫికేషన్. ఇఫ్ ఐ రైట్ ఎగ్జామ్ ఐ విల్ బి అప్లికబుల్ 30 గ్రేస్ మార్క్స్. నో, 30 గ్రేస్ మార్క్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫ్రమ్ January 2023 ఆన్ వర్డ్స్, ఓన్లీ ఫర్ స్పెషల్ సప్లీ. షణ్ముఖ వీర, హాయ్ సార్, నేను JNTUK 2016-2020 బ్యాచ్. నాకు 3-1 రిజల్ట్స్ 2021 కావాలి. ఓల్డ్ రిజల్ట్స్ వెబ్సైట్లో రావడం లేదు. రిజల్ట్స్ లింక్ ఎక్కడ ఉంటాయో కొంచెం చెప్పండి. అవి ఉండవమ్మాయిక, అప్డేట్ చేసిన JNTUK వెబ్సైట్లో ఉంటాయి నాకు తెలిసి అయితే. ఆర్చీస్లో ఉంటాయి, ఆర్చీస్లోకి వెళ్తే ఉంటుంది. విహారీ సార్, JNTUK 2-1 బీటెక్ R16 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? ఎక్స్పెక్టెడ్ చెప్పండి సార్. ఎవాల్యుయేషన్ అయిపోయిందని లాస్ట్ వీడియోలో చెప్పారు. ఐఎమ్ పాస్డ్ అవుట్ సార్ 2022 ఏప్రిల్లో. ఎక్స్పెక్టెడ్ డేట్ అప్పుడే చెప్పను, ఇంకా టైం ఉంది. పృథ్వీ, హాయ్ సార్, మై R13-4-2 ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మార్క్స్ సార్ 133. ఐఎమ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ గ్రేస్ మార్క్స్ ఆఫ్ 8 మార్క్స్. ఆల్సో ఈజ్ దేర్ ఎనీ పాస్ మార్క్స్ ఫర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్? థ్యాంక్ యూ సార్. ఎస్, 90 సార్. డూప్లికేట్ మార్క్స్ మెమోకి కూడా తత్కాల్లో అప్లై చేయడానికి కుదురుతుందా? ఉంటుందమ్మా, చేయొచ్చు. యూ క్యాన్. మొహమ్మద్ అమాన్, 2-2 ఫెయిల్ అయిన సబ్జెక్ట్కి 5 ఇంటర్నల్స్, ఏమైనా హెల్ప్ ఉంటే చెప్పండి సార్ గారు. ఏమి హెల్ప్? తొక్క ఏమీ ఉండవు. ఫస్ట్ టైం ఏం చేశారు నాయన మార్కులు తెచ్చుకోకుండా? సో ఇవన్నమాట. సో అలాంటివి ఏం నాకైతే అలాంటివి ఏం తెలియదండి. మీరు వెళ్ళి యూనివర్సిటీలో ఏమన్నా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోండి ఏదైనా ఉంటే. సో మొత్తానికైతే ఇదన్నమాట. ఖచ్చితంగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.